బీజేపీ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ చెల్లా శంకర్ బాబు కేంద్ర సహకార బ్యాంకు వెంకటగిరి బ్రాంచ్ పరిధిలో ఉన్న వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మూడు మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సొసైటీ సీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదే తరహాలో బ్యాంకు లోన్లు రికవరీ శాతం ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీఆర్ఎస్ రుణాలు, దీర్ఘకాలిక రుణాలు రికవరీ శాతం తక్కువగా ఉండటంతో వీటిని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. మా తోట అనే పథకం ద్వారా ప్రతి రైతుకు తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి మధుసూదన్ రావు, బ్రాంచ్ మేనేజర్ టి రాజాతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు, మూడు మండలాల సీఈఓలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వెంకటగిరి బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఈరోజు లోనింగ్ ఏమాత్రం జరిగింది, అదేవిధంగా రికవరీ వసూల శాతం ఎలా ఉంది అనే దాని మీద అందరూ సీఈఓస్తో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్ఏఓ ఎస్టీ అదేవిధంగా ఎస్టీఆర్ఎస్ రుణాలు, దీర్ఘకాలిక రుణాలు రికవరీ శాతం తక్కువ ఉంది కాబట్టి దీన్ని మరింత మెరుగుపరచుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు బ్రాంచ్ పరిధిలో ఎస్ఏఓ లోన్స్, స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, ఎస్టీఆర్ఎస్ తక్కువ వడ్డీతో మా తోట అని నాబార్డు వారు నిర్దేశించిన ప్రకారం కొన్ని 4 మండలాల్లో 6.5% మనం రుణాలు చేస్తున్నాము. ఏ రుణమైనా 6.5% వస్తుంది. దీన్ని ప్రతి రైతుకు తెలియజేసి తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు ఇవ్వాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఉన్న దీర్ఘకాలిక ఓవర్ డ్యూస్ ఏదైనా ఉంటే వాటినంతా రికవరీ చేయాలని కూడా మనం గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనకు 528 కోట్లు ఈసారి డిపాజిట్ టార్గెట్ పెట్టుకున్నాము ఈ సంవత్సరానికి. దానికి ఇప్పటికి 400 కోట్లు మనం పూర్తి చేశాము. ఈ 120 కోట్లు కూడా పూర్తి చేయాలి. ఆ విధంగా ప్రతి బ్రాంచ్కి మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. వెంకటగిరి బ్రాంచ్కు టార్గెట్ ఇచ్చి దాన్ని ఎంప్లాయీ వైజ్ కూడా టార్గెట్ నిర్దేశించి రివ్యూ చేయమని మేనేజర్స్కు సూచన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటు మనం రూరల్ హౌస్ మార్టిగేజ్, రూరల్ హౌస్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఓడి లోన్స్, గోల్డ్ లోన్స్ మీద తక్షణమే రుణాలు ఇస్తున్నాము. వీటితో పాటు ఎస్ఓడి ఫెసిలిటీ కింద అంటే వ్యాపారస్తులకు కూడా రుణాలు ఇస్తున్నాము. ఎస్ఎంఈ రుణాలు వ్యాపారస్తులకు ఇస్తున్నాము. ఇవన్నీ సద్వినియోగం చేసుకొని బ్యాంక్ అభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.